1900 నవంబర్ 7న గోగినేని నాగయ్య అచ్చమాంబ దంపతులకు గుంటూరు జిల్లా నిడిబ్రోలు గ్రామంలో జన్మించారు ఎన్జి రంగ. ఫ్రెండ్స్, మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మేం పెట్టే వీడియో మీకు నోటిఫికేషన్ రావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి. రంగా గారిని ఎన్జి రంగ అని ఎందుకంటారంటే, అతని ఊరి పేరులోని ఎనని ఇంటి పేరులోని జీని కలిపి ఎన్జి రంగ అని ముద్దుగా పిలిచేవారు. రంగా గారు నిడబ్రోలు గ్రామంలో ప్రాథమిక విద్యని, పొన్నూరులో మాధ్యమిక విద్యని పూర్తి చేశారు. పొన్నూరులో చదువుతున్నప్పుడు ఎన్నో గ్రంథాలు, రచనలు, పుస్తకాలతో పాటు వీరేశలింగం పంతులు గారి గ్రంథాలు చదివేవారు. ఈ పుస్తకాలు చదవడం వలన రంగాగారిలో సంఘ సంస్కరణాభిలాష, జాతీయ భావాలకు అంకురార్పణ జరిగింది. తన 16వ ఏట 1917లో నెల్లూరులో జరిగిన ఆంధ్ర మహాసభలకు హాజరయ్యారు. అక్కడ ఆంధ్రరత్న దుగ్గిరాల గోపాలకృష్ణయ్య గారి ఉపన్యాసం విని ఉత్తేజితులయ్యారు. ఇలా రాజకీయ సభలకు హాజరవుతూనే చదువును కూడా కొనసాగించారు. 1920లో గుంటూరు ఆంధ్ర క్రిస్టియన్ కాలేజీలో చేరి డిగ్రీ పట్టా పొందారు. అదే సంవత్సరం ఉన్నత విద్యను అభ్యసించడానికి లండన్ వెళ్ళి ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో చేరి డిప్లొమా ఇన్ ఎకనామిక్ అండ్ పొలిటికల్ సైన్స్ కోర్సు తీశారు. 1924లో సెలవులకి భారత్ వచ్చినప్పుడు మాంచివరం గ్రామానికి చెందిన భారతీదేవి గారిని వివాహం చేసుకున్నారు. భార్యని ఊరిలోనే వదిలేసి మళ్ళీ లండన్ వెళ్ళి 1926లో చదువుని పూర్తి చేసుకొని భారత్ తిరిగి వచ్చారు. భారత్ వచ్చాక మద్రాసులో ఉన్న పుచ్చయ్యప్ప కాలేజీలో ఆర్థిక శాస్త్ర లెక్చరర్గా 1927లో చేరారు. 1930లో గాంధీ పిలుపు మేరకు ఉద్యోగానికి రాజీనామా చేసి స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్నారు. అదే సంవత్సరం తొలిసారి ఢిల్లీ కేంద్ర శాసనసభకు ఎన్నికయ్యారు. 1931 డిసెంబర్లో వెంకటగిరి రైతాంగ ఉద్యమంలో పాల్గొని 1 సంవత్సరం పాటు జైలు శిక్ష అనుభవించారు. జైలులో ఉన్నంతకాలం ఆధునిక రాజ్యాంగ సంస్థలు అనే గ్రంథాన్ని 2 భాగాలుగా రాశారు. రైతు ఉద్యమాలను స్వాతంత్ర పోరాటంలో భాగం చేశారు. 1933లో నిడుబ్రోలులో రామనీడు పేరుతో వయోజన రాజకీయ పాఠశాలను ఏర్పాటు చేసి గాంధీతో ప్రారంభింపజేశారు. ఈ స్కూలు ఇప్పటికీ నిడబ్రోలులో కొనసాగుతుంది. రంగాగారు 1933లో రైతు కూలీ ఉద్యమానికి నేతృత్వం వహించారు. 1934లో జస్టిస్ పార్టీ అభ్యర్థి కొసరాజు రామయ్య చౌదరి గారిపై గెలిచి మళ్ళీ 2వసారి శాసనసభకు ఎన్నికయ్యారు. ఈ పదవిలో 1934 నుండి 1946 వరకు, అంటే 12 సంవత్సరాలు నిరవధికంగా కొనసాగారు. ఆ రోజులలో ఓటు హక్కు అందరికీ ఉండేది కాదు, 10 రూపాయలు శిస్తు చెల్లించేవారికే ఉండేది. 1946 నాటికి చదువుకున్న వారికి కూడా ఓటు హక్కు కల్పించారు. 1936లో స్వామి సహజానంద సరస్వతితో కలిసి భారతీయ కిసాన్ సభను స్థాపించి జమీందారీ వ్యవస్థపై అలుపెరిగిన పోరాటం చేశాడు. రైతాంగ ఆర్థిక పరిస్థితిపై గాంధీతో చారిత్రాత్మక చర్చలు జరిపి బాపు దీవెనలు అనే పుస్తకాన్ని వెలువరించాడు. గ్రామీణుల కోసం 1936లోనే వాహిని అనే వార్తాపత్రికను ప్రచురించడం మొదలుపెట్టారు. గ్రామీణ ప్రజల రుణ విముక్తికి మార్గాలను సూచించారు. కొమ్మారెడ్డి సత్యనారాయణమూర్తి గారి నిర్వహణలో 1937లో రైతాంగ రక్షణ యాత్ర పేరుతో ఇచ్చాపురం నుండి మద్రాసు వరకు రంగాగారు ప్రారంభించిన ఈ పాదయాత్ర 4 నెలల పాటు కొనసాగి రైతాంగంలో చైతన్య స్ఫూర్తిని రగిల్చింది. 1939లో తన భార్య భారతీదేవి గారితో కలిసి బర్మాదేశ ప్రజలలో స్వాతంత్ర కాంక్షను రగిల్చాడు. అలాగే రంగాగారు 1946లో కోపెన్ హేగెన్లో జరిగిన ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ సదస్సులోను, 1948లో శాన్ ఫ్రాన్సిస్కోలో జరిగిన అంతర్జాతీయ శ్రామిక సంస్థ సదస్సులోను, అలాగే 1952లో ఒట్టావాలో జరిగిన అంతర్జాతీయ కామన్వెల్త్ పార్లమెంటరీ సదస్సులోను, అలాగే 1954లో న్యూయార్క్లో జరిగిన ఇంటర్నేషనల్ ప్రెజెంట్ యూనియన్లోను, 1955లో టోక్యోలో జరిగిన ఆసియన్ కాంగ్రెస్ ఫర్ వరల్డ్ గవర్నమెంట్ సభలోను భారతదేశం తరపున ప్రతినిధిగా పాల్గొన్నారు. అలాగే 1957లో బల్గేరియా రైతు సదస్సులో కూడా పాల్గొన్నారు. రంగాగారు ఆంధ్ర రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షునిగా 1946 నుండి 1951 వరకు పనిచేశారు. 1951లో కాంగ్రెస్ పార్టీ నుండి నిష్క్రమించి భారత కృషికార్ లోక్ పార్టీని స్థాపించారు. 1955లో కాంగ్రెస్ ప్రజాపార్టీలతో కలిసి 1 కూటమిగా పోటీ చేసి ఆంధ్ర శాసనసభకు జరిగిన ఎన్నికలలో ఘన విజయం సాధించారు. ఆ తర్వాత నెహ్రూ కోరికపై కృషికార్ లోక్ పార్టీని కాంగ్రెస్లో విలీనం చేశారు. 1957లో తెనాలి నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా
లోక్సభకు ఎన్నికయ్యారు. రైతులకు నష్టం కలిగించే రష్యా ముద్రగల సమిష్టి సహకార వ్యవసాయ విధానాన్ని అంగీకరిస్తూ తీర్మానాన్ని ప్రవేశపెట్టిన నాటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ విధానాలను రంగాగారు పార్లమెంటులో తీవ్రంగా వ్యతిరేకించారు. ఆ తర్వాత 1959 నాగపూర్ కాంగ్రెస్ సమావేశంలో నెహ్రూ ప్రవేశపెట్టిన సహకార వ్యవసాయ చట్టాన్ని ఆమోదించారు చాలామంది. దీన్ని వ్యతిరేకిస్తూ రంగాగారు కాంగ్రెస్ పార్టీని వీడారు. నెహ్రూ విధానాలను వ్యతిరేకిస్తున్న చక్రవర్తి రాజగోపాలాచారి, మీను మాసాని, కేఎం మునీషీలతో కలిసి స్వతంత్ర పార్టీని స్థాపించాడు. రంగాగారు స్వతంత్ర పార్టీ యొక్క వ్యవస్థాపక అధ్యక్షుడై ఆ పదవిని ఒక దశాబ్దం పాటు నిర్వహించారు. 1962 సార్వత్రిక ఎన్నికలలో స్వతంత్ర పార్టీ 25 స్థానాలలో గెలిచి బలమైన ప్రతిపక్షంగా రూపుదిద్దుకుంది. కానీ 1971 సార్వత్రిక ఎన్నికలలో గ్రాండ్ అలియన్ పేరుతో కూటమిగా పోటీ చేసిన స్వతంత్ర పార్టీ కేవలం 8 స్థానాలకే పరిమితమై బలహీన పడిపోయింది. ఆ తర్వాత 1972 రంగాగారు తిరిగి ఇందిరాగాంధీ నాయకత్వంలోని కాంగ్రెస్ పార్టీలో చేరాడు. 1980 నుండి 1991 వరకు కాంగ్రెస్ పార్లమెంటు పార్టీ ఉపనాయకుడిగా పనిచేశారు. 1952-57 ఉమ్మడి మద్రాసు నుండి 1977-80 ఆంధ్రప్రదేశ్ నుండి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహించారు. 1952-57 మధ్యకాలంలో ఉమ్మడి మద్రాసుకి, అలాగే 1977-80 మధ్య ఆంధ్రప్రదేశ్ తరపున రాజ్యసభకు ప్రాతినిధ్యం వహించారు. 1957 నుంచి 1991 మధ్యకాలంలో తెనాలి, చిత్తూరు, శ్రీకాకుళం, గుంటూరు లోక్సభ నియోజకవర్గాల నుంచి లోక్సభకు ప్రాతినిధ్యం వహించారు. 1930 నుంచి 1991 వరకు కొద్ది కాలం తప్పితే నిరాఘాటంగా పార్లమెంటులో 60 ప్రజాప్రతినిధిగా పనిచేశారు. సుదీర్ఘకాలము నిస్వార్థంగా సేవలందించిన రంగా పార్లమెంటు సభ్యునిగా రికార్డు సృష్టించి గిన్నీస్ బుక్లోకి కూడా ఎక్కారు. 1952-1965 జరిగిన కామన్వెల్త్ పార్లమెంటు సభలకు, 1980 ఐక్యరాజ్య సమావేశానికి భారత ప్రతినిధిగా కూడా పాల్గొన్నారు. రంగాగారు ఎందరినో ప్రజానాయకులుగా తీర్చిదిద్దారు. గౌతు లచ్చన్న, పాతూరి రాజగోపాల నాయుడు, సామాజిక సేవకుడు జి మునిరత్నం నాయుడు, పెద్దిరెడ్డి తిమ్మారెడ్డి, ఎడ్లపాటి వెంకట్రావు, కందుల ఓబులరెడ్డి, ప్రగడ కోటయ్య, సుంకర సత్యనారాయణ, గోగినేని నాగేశ్వరరావు, బండ్లమూడి సుబ్బారావు వంటి వారితో పాటు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు, కునిజేటి రోషయ్య కూడా రంగాగారి శిష్యులే. రంగాగారు ఆంగ్లంలో 65 పుస్తకాలను, తెలుగులో 15 పుస్తకాలను రాశారు. వాటిలో ముఖ్యమైనవి రైతు కూలీల కోసం ప్రత్యేకంగా ఉద్యమానికి శ్రీకారం చుట్టాడు, రైతు కూలీల రాజ్య స్థాపన కోసం గాంధీతో సుదీర్ఘ చర్చలను జరపడమే కాక సంభాషణల సారాన్ని బాపు ఆశీస్సులు అనే పేరుతో గ్రంథస్థం చేశాడు, నీలగిరి కొండజాతులు, వారి ఆర్థిక సాంఘిక పరిస్థితులు, అలాగే 1931 కారాగారం ఉన్న సమయంలో ఆధునిక రాజ్యాంగ సంస్థలు అనే గ్రంథాన్ని 2 భాగాలుగా రాశాడు. కాకతీయ, విజయనగర, తంజావూరు, చంజి, మధుర రైతాంగ ప్రజల, భరత్పూర్, సిక్కు, మహారాష్ట్ర ప్రజల రాజ్యాంగ నిర్మాణ చరిత్రను పరిశీలించి కాకతీయ నాయకులు పేరుతో రైతులకు రాజ్యాంగ నిర్మాణ నిర్వహణ చరిత్ర కలవని నిరూపించారు. క్విట్ ఇండియా ఉద్యమ సమయంలో కారాగారంలో ఉన్నప్పుడు 3 పుస్తకాలను రాశారు, కిసాన్ అండ్ కమ్యూనిటీస్, అలాగే ఛాలెంజ్ ఆఫ్ ది వరల్డ్ రోల్ ఇన్ నేషనల్ రెవల్యూషన్, 3వది లైఫ్ అండ్ థాట్స్ ఆఫ్ పొలిటికల్ ప్రెజనరీ వంటి పుస్తకాలు రాశారు. రైతు గ్రంథమాల పేరుతో వెలువడిన రంగాగారి పరిశోధనా గ్రంథాలు కొన్ని ఉన్నాయి. అవి హరిజన నాయకుడు, రైత భజనావళి, ప్రపంచ ధనికవాదం, సామ్రాజ్యవాదులకు ప్రపంచ రైత్యాంగం సవాలు, ధన్యజీవి నేతాజీ, శారదార్చన, భారతీదేవి స్మృతులు, విప్లవ రైతాంగం వంటి ముఖ్యమైనవి. ఆచార్య రంగాగారు 95 సంవత్సరాల వయసులో అనారోగ్యంతో 1995 జూన్ 8వ తేదీన తన సొంత గ్రామం నిడుబ్రోలిలోని ఆయన స్వగృహమైన గోభూమిలో తుదిశ్వాస విడిచారు. అంతకుముందే వారి శ్రీమతి భారతీదేవి గారు 1972 సెప్టెంబర్ 27 చనిపోయారు. వీరికి సంతానం లేదు. పదవులు ఆశించకుండా నిస్వార్థంగా ప్రజాసేవలో తరించిన ధన్యజీవులు, ఆదర్శ దంపతులు ఆచార్య రంగ, భారతీదేవి రంగాగారులు. ఫ్రెండ్స్, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ. జై జవాన్, జై కిసాన్, జై భారత్, జై హింద్. హాయ్, దిస్ ఇస్ రోజా. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ కంట్రీ థాట్స్. హాయ్, నేను మీ వేణు. మీ అభిమాన హీరోల బయోగ్రఫీ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ కంట్రీ థాట్స్. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రచరవి. ఫ్రెండ్స్, మీకు ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ కంట్రీ థాట్స్. హాయ్ అండి, నేను మీ ఫన్ బకెట్ భరత్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కంట్రీ థాట్స్. హాయ్ ఫ్రెండ్స్,
నేను మీ దేవేనాని. ప్లీజ్ సబ్స్క్రైబ్ కంట్రీ థాట్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ కంట్రీ థాట్స్. హాయ్, అందరికీ నమస్కారం. నేను మీ మధుప్రియ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కంట్రీ థాట్స్ యూట్యూబ్ ఛానల్.